నమస్కారం అండి. మనము ఈరోజు ఈ వీడియోలో ఇంటి గుమ్మం ముందు ఈ మూడు వస్తువులు పెడితే చాలు, లక్ష్మీదేవి మీ ఇంటికి వదలదని, మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుందని, ఇంటి యజమానికి చాలా మంచి జరుగుతుందని, వద్దన్న ధనం వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి ఇంట్లో వారికి అంతా మంచి జరుగుతుంది పండితులు చెప్తున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహము కావాలని ప్రతి మనిషి కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే లక్ష్మీదేవి కరుణిస్తేనే ఏ మనిషి అయినా జీవితంలో బాగుపడతాడు. లక్ష్మీదేవి ఇంటికి రావాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి సకల సంపదలకు అధిపతి. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే సకల సంపదలు ఆమె వెంటే మీ ఇంటికి వస్తుంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. లక్ష్మీదేవి అనేక మన్మాంతరాలలో అనేక విధాలుగా జన్మించిందని శాస్త్రాలు చెప్తున్నాయి. మహాలక్ష్మి బృహు మహర్షి పుత్రికగా జన్మించింది. అయితే లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో నివాసం ఉండాలి అంటే, అసలు మీ ఇంట్లోకి రావాలంటే గుమ్మం ముందు తప్పనిసరిగా ఈ మూడు వస్తువులు ఉంచాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ మూడు వస్తువులు ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు, వాస్తుశాస్త్రం ప్రకారము ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది. దానికి ఉండే అదృష్టం తలుపు తట్టాలంటే ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకూడదు అంటే ప్రధాన గుమ్మం ద్వారానే ఇంట్లోకి వస్తాయి. దరిద్ర దేవతలను ఆకర్షించే లక్ష్మీదేవిని ఆకర్షించాలన్నా ఆ గుమ్మం మీద ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకంగా మూడు వస్తువులను గుమ్మం దగ్గర ఉంచితే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుందని, లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద బాగా పెరుగుతాయని. ఆ వస్తువులలో మొదటిది ఏనుగు బొమ్మలు. అవును, రెండు ఏనుగు బొమ్మలు తొండంతో పైకెత్తిన విగ్రహాలను పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. ఏనుగు బొమ్మలు దొరకకపోతే రెండు స్టిక్కర్లు అయినా సరే తెచ్చి డోర్కు పెట్టండి, చాలా మంచిది. ఇలా ఏనుగు బొమ్మలను గుమ్మం పక్కన పెట్టడం వల్ల ఇంటి యజమానికి చాలా మంచి జరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, అదృష్టం కలిసి వస్తుంది. ఇక రెండవ వస్తువు ఏమిటంటే చెంబు, రాగి చెంబు లేదా ఇత్తడి చెంబులో తీసుకొని ఆ చెంబులో నీటిని నింపి పసుపు కుంకుమ చిటికెడు పచ్చకర్పూరమును వేసి పువ్వులను పెట్టి తర్వాత చెంబును మెయిన్ డోరు గుమ్మానికి కుడివైపున పెట్టాలి. ఈ చెంబును ప్రతిరోజు మారుస్తూ ఉండాలి. ఇలా గుమ్మం పక్కన చెంబును పెట్టడం వలన ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. మూడవది స్వస్తిక గుర్తు. డోరు తలుపుల మీద స్వస్తిక గుర్తు వేయడం వల్ల స్వస్తికను, ఏనుగు బొమ్మలు, చెంబు, స్వస్తికు, ఈ మూడింటిని ఎవరైతే గుమ్మం ముందు ఉంచుతారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తప్పక ఉంటుందని శాస్త్రాలు చెబుతుంది. కనుక అందరూ ఈ మూడు వస్తువులను గుమ్మం ముందు ఉంచి శుభాలను పొందండి. ఇక ఇప్పుడు గుమ్మం ముందు ఏ వస్తువులను పెట్టకూడదనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంది. గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మనం పెద్దలు. గుమ్మంను కుంకుమ పసుపు బియ్యం పిండితో అలంకరించుకున్నప్పుడు ఇంట్లోకి వారు ఆయురారోగ్యాలతో సిరిసంపలతో వర్ధిల్లుతారు. గుమ్మంను ద్వార లక్ష్మి అని అంటారు. ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం. అందుకని గుమ్మంను తొక్కవద్దని, గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు పద్ధతిగా గుమ్మాన్ని అలంకరించుకొని ఇండ్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లు. చారెడు పసుపు గుమ్మానికి రాసే సాంప్రదాయం మనకు పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తుంది. పల్లెల్లో, పట్టణాల్లో అపార్ట్మెంట్ల సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప ఎక్కడ గదులకు గుమ్మాలే సరిగ్గా కనపడడం లేదు. ఇరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అసలే గదులు ఇరుగ్గా పైగా ఉండడం వల్ల. కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి. గడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇంటి శుభాలే వేరు. గృహానికైనా గుమ్మాలు
తప్పనిసరిగా పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఇంటి సింహధారం ఒకటే కాదు, ప్రతి ఇంటిలో ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి. గుమ్మం లేని గృహము కడుపు లేని దేహం లాంటిది.